హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్నైల్లో చూపించిన విధంగా మన మొబైల్ని ఇలా మనం యూజ్ చేసి యూజ్ చేసి విసిగిపోయి ఉంటాం కదా సో ఇప్పుడు మనం దాన్ని కంప్యూటర్లో ఎలా యూజ్ చేసుకుంటాం ఆ ఐకాన్స్ ఇవన్నీ మనం ఎలా యూజ్ చేస్తాం ఏంటి మన స్టోరేజ్ ఎలా ఉంటుంది మన క్యామ్ ఎలా వర్క్ అవుతుంది అదే విధంగా మన యాప్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం అదే కాకుండా ఇప్పుడు మీరు కొన్ని యాప్స్ ఇక్కడ కనపడతా ఉంటే కొన్ని మీ ఫ్రెండ్స్ కనపడకూడదు అనుకుంటారు వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనుకునేట వాళ్ళకి ఈ యాప్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ నుంచి అయితే మీరు సేవ్ అవుతారు సో దానికి ముందుగా మీరు చేయవలసిందల్లా ఈ వీడియో మీ వీడియోని పూర్తిగా చూడండి అంతేకాకుండా మీ ప్లేస్టోర్లోని పైన కనపడుతున్న బార్లో కంప్యూటర్ లాంచర్ వన్స్ కంప్యూటర్ లాంచర్ అని ప్రెస్ చేయగానే మనకు ఇలా రావడం జరుగుతుంది సో వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి వన్స్ ఓపెన్ చేయగానే మనకు యూఐ ఇలా రావడం జరుగుతుంది వన్స్ యూ యూఐ ఇలా రావగానే మన మొబైల్లో డిస్ప్లే ఆటోమేటిక్గా ఇలా రావడం జరుగుతుంది మనం ఏది ఎనేబుల్ ఏది డిజేబుల్ చేయని అవసరం లేదు వన్స్ ఇలా రాగానే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన యూజర్ అని ఉంది అదేవిధంగా దిస్ పీసీ ఉంది కదా దిస్పీసీ వన్స్ దిస్ పీసీని ప్రెస్ చేస్తేనే మనకు మో మన ల్యాప్టాప్లో లోకల్ డిస్క్ సి డిఈఈఫ్ ఇలా ఎలా వస్తాయో ఇక్కడ మనకు లోకల్ డిస్క్ సి లోకల్ డిస్క్ డి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విండోస్ సింబల్ అంటే ఇంటర్నల్ మెమొరీ అదేవిధంగా ఎస్డి అంటే ఎక్స్టర్నల్ మెమొరీ మనకి ఇక్కడ మనం ఎంత యూసేజ్ చేసాం ఎంత ఫ్రీ ఉంది అనేది కూడా చూపిస్తుంది సో వన్స్ లోకల్ డిస్క్ సీని ఓపెన్ చేసినట్లయితే మనకు ప్రతి ఫోల్డర్ కూడా మనకు మన ల్యాప్టాప్లో ఎలా చూపిస్తూ ఇక్కడ కూడా అదే విధంగా చూపిస్తుంది అంతేకాకుండా పైన కట్టు కాపీ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా వర్క్ అవుతాయి మీరు న్యూ ఫోల్డర్ ఇచ్చుకోవాలనుకున్నా లేదు ఇంకొకటి ఏదైనా యాడ్ చేసినా కూడా మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది సో వన్స్ దీన్ని క్యాన్సిల్ చేద్దాం వన్స్ దీన్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మనం ఏంటంటే మన యూట్యూబ్ వన్స్ యూట్యూబ్ని ప్రెస్ చేయగానే యూట్యూబ్ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో అంతేకాకుండా కింద కనపడుతున్న సర్చ్ బార్లో మనకి యారోని ప్రెస్ చేస్తే మనం ల్యాప్టాప్లో మనకు నెట్వర్క్ ఎంత ఉంది మన స్పీడ్ ఏంటి మనం మన మొబైల్ బ్యాటరీ వాల్యూమ్ అన్నీ చూపిస్తుంది కదా ఇక్కడ కూడా సేమ్ అలానే చూపిస్తుంది అదే కాకుండా పక్కన సింబల్ని ప్రెస్ చేసినప్పుడు మనకు కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ వచ్చేసి ఇలా చూపించడం జరుగుతుంది ఇది బాగుంది కదా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది అంతేకాకుండా మనం క్యామ్ని కానీ కాల్ని కానీ లేదంటే మెసేజెస్ లేకపోతే క్యామ్ లే మనం ఏదైనా సెర్చ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగే సెర్చ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం మన పీసీని అయితే మనం టర్న్ ఆఫ్ చేయాలి లేదు టర్న్ ఆన్ చేయాలి అనుకున్నప్పుడు మనం మనం విండోస్ సింబల్ పైకి వచ్చేసి అక్కడ మనం చూస్తాం ఇక్కడ కూడా సేమ్ అలాగే రావడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు సెర్చ్ ఉంది అలాగే మనకు విండోస్లో కనబడేలాగా మనకి ఇక్కడ కొన్ని యాప్స్ అయితే కనబడతానే ఉంది అదేవిధంగా మన ఫుల్ యాప్స్ చూసుకుంటే ఇక్కడ ఉంది సో అది కాకుండా మనం ఇన్ కేస్ మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు సర్చ్ చేసుకోవచ్చు నేను యూట్యూబ్ అని సెర్చ్ చేసా వచ్చింది అలాగే వాట్సాప్ వాట్సాప్ ఇలా వస్తుంది కదా ఇంతే కాకుండా ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇక్కడ మనం విండోస్ పైన ప్రెస్ చేసినప్పుడు మనం స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయాలంటే మనం సైడ్ ఉన్న బటన్స్ని మనం ప్రెస్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బటన్ని ప్రెస్ చేయడం వల్ల మనకు మనం విండోస్ లాంచర్ని ఓపెన్ చేసాం కదా అది క్లోజ్ చేయాలా అనేసి అడుగుతుంది సో ఇప్పుడైతే మీకు పూర్తిగా చూపించాలి కాబట్టి నేను నో ప్రెస్ చేస్తాను అదేవిధంగా సెట్టింగ్స్ పైన చూసుకున్నట్లయితే మనకు మనం వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోవాలా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలా అనేది చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం యాడ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే మనం హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇదైతే ఫ్రీ వర్షన్ సో ఇంతే కాకుండా ఇప్పుడు మనం మన మొబైల్ని టర్న్ టర్న్ చేసి చూద్దాం టర్న్ చేసినప్పుడు మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మన మొబైల్ని టర్న్ చేసినట్లయితే మనకు ఇందాకంతా ఐకాన్స్ అన్నీ చిన్న చిన్నవిగా కనపడినాయి ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ మన కంప్యూటర్లో మన ల్యాప్టాప్లో ఎలా ఉన్నాయో ఇక్కడ మనకు ప్రతి ఫోల్డర్ కానీ ప్రతి ఐకాన్ కానీ ఈజీగా కనపడుతుంది అదే కాకుండా కింద చూసుకున్నట్లయితే మన డేటు అదేవిధంగా మన టైము పక్కన ప్రెష్ చేస్తే యాజ్ ఇట్ ఇటీజ్గా మనకు బ్యాటరీ పర్సంటేజ్ మన సిగ్నల్ ఏంటి మనం వైఫై కనెక్ట్ అయినామా లేదా మన నెట్వర్క్ ఎంత ఉంది సేమ్ యాజ్ ఇట్ యాజ్టీస్ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ప్రెష్ చేసినట్లయితే మనకి సేమ్ మనం ఇందాక చూపించున్నాము కదా సేమ్ అదే విధంగా కనబడుతుంది సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి వాళ్ళ చేత మనకి సపోర్ట్ చేయించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కమెంట్ రూపంలో తెలియజేయండి దానిపైన మనం వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ